ప్రొఫెసర్ హాకిన్స్ ప్రొఫెసర్ హాకిన్స్ అనే ఆయన మన రామాయణ మహాభారతాలను చదివాడు చదివి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా అసలు అద్భుతమైనటువంటి నగర నిర్మాణ కళ అద్భుతమైన నగర నిర్మాణ కళ అంటే టౌన్ ప్లానింగ్ భారతీయులకు తెలిసినందుక ఇంకోరికి తెలియదు అని చెప్పాడు నో సార్ సమరాంగణ సూత్రధార సమరాంగణ సూత్రధార అని భోజరాజ్ రాశాడు ఓకే దాంట్లో విన్నాను దాంట్లో రాజమార్గం అంటారు కదా అంటే మెయిన్ రోడ్ ఎట్లా ఉండాలి నూట ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉండాలి అటు ఐదు అడుగులు ఇటు ఐదు అడుగులు నడక దారి ఉండాలి ఏందయ్యి ఈరోజు మన పేమెంట్లు ఓకే పేమెంట్స్ అది సైన్స్ కదా ఓకే సైన్సా కాదా రామాయణంలో అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీరు వెళ్దాం అక్కడ కూడా వెళ్దాం మీరు అన్న మీద మీరు అన్నదానికి కూడా వెళదాం మనం రామాయణంలో భరతుడు రాముడి దగ్గరికి వెళ్తాడు అంటే తల్లిని ఇచ్చేసి అమ్మా నువ్వు ఎందుకు ఇటువంటి పని చేసావు అన్న రాజ్యం అన్న రాజ్యం కా కోరుకునేటటువంటి దుర్మార్గుడిగా నీ కొడుకుని చిత్రీ చిత్రీకరించావు నాకొద్దు ఈ రాజ్యం వద్దు అన్న ఉన్నంత వరకు అన్నే ఈ రాజ్యానికి రాజు అని అన్నం తీసుకురావడానికి రావడానికి వెళ్తాడు తీసుకొచ్చే ముందు అన్నర్ని పిలుస్తాడు పిలిచి అన్న ఎక్కడ ఉన్నాడో ముందు ఎంక్వైరీ చేస్తాడు చేసి అక్కడ వరకు రోడ్డు నిర్మాణం చేస్తాడు రోడ్డు మీరు ఆ పార్ట్ మీరు చదవండి చదివితే రోడ్లు ఎలా ఎలా ఉండాలి మనుషులు న ఎంతమంది నడుస్తారు మధ్య మధ్యలో ఎక్కడ ఆగుతారు ఆగినప్పుడు వాళ్లకు వసతులు ఏమి ఉండాలి ఎట్లా ఉండాలి దారిలో చీకటి పడ్డప్పుడు వెలుగు ఎలా ఉండాలి వీటన్నిటి గురించి వివరిస్తాడు రామాయణంలో ఉందా వీటన్నిటి ఏం అనుకుంటున్నారు సార్ మీ శాస్త్రాలు మీరు మనకు వచ్చిన సమస్య ఎక్కడంటే వేదాలు ఆధ్యాత్మికత ఉపనిషత్తులు ఆధ్యాత్మికం రామాయణ మహాభారతాలు ఆధ్యాత్మికం మన పురాణాలు ఆధ్యాత్మికం ఏ రోజైన దాంట్లో సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి అని పరిశోధించడానికి కనీసం ప్రా ప్రయత్నం చేశారా ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది ఇప్పుడు అంటే ఇందాక మీరు మీరు అడిగారు కదా చెప్పండి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది సూర్యుడి కిరణాల్లో అనేకమైన హాని చేసే కిరణాలు ఉన్నాయి ఆ కిరణాల నుంచి మమ్మల్ని రక్షించు సూర్యదేవా అని ఆ మంత్రం యొక్క అర్థం అదేంటి పొద్దున్నే సూర్యుని దర్శించుకుంటే గానీ పనులు మొదలెట్టకూడదు ఆయన దగ్గర ఎదుర్కొంటారు అవును సార్ వేరు బాడీతో ఉండాలని అంటారు అవును సార్ హానికర ఏమన్నాను హానికారక కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అల్ట్రావైలెట్ రేస్ రేసు అవి ఉన్నాయా లేదా అవి ఉన్నాయని చెప్తున్నట్టా కాదా చెప్తున్నట్టే అయ్యా వాటి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం అవును మరి సైన్సా కాదా సప్త వర్ణాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా సప్త వర్ణాలు అన్నాడు మన వాళ్ళు కనుక్కున్నారు కదా దాంట్లో సో ఇది సైన్స్ కాదంటారా నేను చాలా సింపుల్ విషయాలు చెప్పాను నేను ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో సార్ ఇప్పుడు చెప్తాను వే వేదము అనే పదం దేంట్లో నుంచి వచ్చింది విద్ 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 అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది ఓకే విద్ నుంచి వచ్చిందే విద్య విద్ నుంచి వచ్చిందే వేదము మనిషి పుట్టాడు మనిషి పుట్టాడు అంటే మీరున్నారు మీకు ఒక బుర్ర ఉందా అంటే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉందా కొంత విజ్ఞానం ఉందా నిన్ను నువ్వు బతికించుకోవాలి అనే దానికి కావలసినటువంటి దీన్ని నువ్వు చేసుకోగలవా చేసుకుంటున్నావా ఇదంతా ఏంటి విజ్ఞానము కాదా విద్యలో నుంచి వచ్చింది కదా అంటే మనిషి ఉన్నప్పుడు విజ్ఞానము ఉంటుంది సృష్టి ఉన్నప్పుడు విజ్ఞానము ఉంటుంది అవునా అవును సో వేదాలు కొత్త పాతయ్యి అనే దానికి సృష్టి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విజ్ఞానం సో నీకు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ఇది కన్నడలో మాట్లాడితే కన్నడ వాళ్ళు చాలా అద్భుతమైన అంటే ఇచ్చారు ఆమెను అడిగారు అమ్మా కన్నడ వచ్చా మీకు అని కన్నడ రాదు నాకు అని అన్నది మరి మీరు మాట్లాడారు కదమ్మా అంటే ఆమె ఇచ్చిన సమాధానం ఏంది తెలుసా కన్నడలో అరవై ఐదు శాతం సంస్కృత పదాలు కాబట్టి నేను నాకు హిందీ ద్వారా అయ్యి వచ్చినాయి వచ్చినాయి ఇంకొంచెం చిన్న శ్రమ చేశాను నేను దాంతో కన్నడ నేను మాట్లాడగలిగాను అన్నది సో అలా తెలుగులో కూడా ఉన్నాయని అంటారు అరవై శాతం ఉన్నాయి ఉన్నాయి అరవై శాతం ఉన్నాయి అంటే ప్రతి భాషలో కూడా సంస్కృతం పదం పదాలు ఒకప్పుడు ఒక స్ఫూటిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఒకప్పుడు ఈరోజు మనం ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ని ఎట్లా మాధ్యమికంగా అంటే ఫ్లూయింట్గా మనం మాధ్యమం మాధ్యమికంగా సపోజ్ మీరు ఒక సెమినార్కి వెళ్ళారు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లా ఇంగ్లీష్లో మాట్లాడతారు అట్లా అంటే ఆ రోజు కూడా సెమినార్లు జరిగాయి ఆ రోజు సభలు సమావేశాలు జరిగాయి రోజు పండిత పండిత సభలు జరిగాయి రోజు థాట్ ఎక్స్చేంజ్ ఉండేది ఇవన్నీ ఎట్లా జరిగినాయి మీది తెలుగు నాది కన్నడ మన ఇద్దరం మాట్లాడుకోవాలంటే ఎట్లా మాట్లాడుకోవాలా రెండిటికీ అనుసంధానమైన ఒక ఒక ఇది కావాలి అది దట్ ఈస్ సంస్కృతి మనం భాషలు వెళ్ళిపోయాం వేదాల నుంచి అన్నీ ఇంటర్లింక్డ్ ఇంటర్ కనెక్టెడ్ మీరు ఒక దాని నుంచి ఒకదానికి వెళ్ళట్లేదు అన్నీ లింక్ మీకు ఇప్పుడు అనుకున్నాం విద్ నుంచి వచ్చింది విద్య విద్య వచ్చింది అని అనుకున్నాం మరి విద్య అంటే ఏదైనా పర్టికులర్ సిస్టమా లేదు ఇప్పుడు ఒక ఒక నేతన్న ఉన్నాడు నేత నేస్తున్నాడు అతనిది విద్య కాదా విద్య అది విద్య అవునా కాదా సో అతనికి తరతరాల నుంచి వస్తుంది అది ఆలా పుట్టగానే అతను చేనేత వేయలేదు కాదు కదా సో అట్లా వేదాలలో అనేక విషయాలని పొందుపరిచారు మన వాళ్ళు ఓకే అయితే అది మీకు ఇందాక నేను అనుకున్నాం ఇది సంస్కృతం సౌండ్ బేస్డ్ అని ఎస్ కొన్ని కొన్ని సౌండ్స్ కొన్ని రకాలైనటువంటి అర్థాలని మాత్రమే ఇస్తాయి కానీ సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే ధాతువు అనేక రకాల అర్థాలను ఇస్తుంది మీకు ఉదాహరణకి అంటే ఉదాహరణ చెప్పుకుంటే వెళ్తే వెళ్తే అర్థం అవుద్ది మన దే భారతదేశం మన దేశం పేరు భారతదేశం భరతఖండం అంటాం అదే భరతఖండం భారతదేశం భారత భరత వర్షే భర్త కంటే మేరో చెప్పుకుంటాం భరత భా అనేటటువంటి అక్షరానికి ధాతువుకి వెలుగు అనే అర్థం ఉంది జ్ఞానము అనే అర్థం ఉంది ఈ అర్థంతో భారత్ అనే పదాన్ని మీరు విశ్లేషించండి సో వెలుగునిచ్చే దేశమా ఒకటి ఇంకొకటి వెలుగు దేనికి రిలేటెడు లైట్ జ్ఞానానికి రిలేటెడ్ ఓహో అట్లా జ్ఞానానికి రిలేటెడ్ రత్ రత్ అంటే రమించుట వెలుగునందు అంటే జ్ఞానమునందు రమించేటటువంటి భూమి భారతదేశం ఇన్ని అర్థాలు మరి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అందుకోసమే వేదాలకి లిపి లేదు ఇప్పుడు చెప్తాను రైట్ ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలతో వేదాలని వల్లిస్తారు ఒకే మంత్రం మూడు రకాల అర్థాలను ఇస్తుంది ఒకే మంత్రం మూడు రకాల అర్థాలను ఇస్తుంది ఒకటి ఆధ్యాత్మికమైన అర్థం రెండు అధిభౌతికమైన అర్థం మూడవది దైవతమైన అర్థం ఓకే ఈ మూడేంది యువర్ సెల్ఫ్ యువర్ అంటే అది భౌతికం అది దైవతం కాస్మిక్ కాస్మిక్ ఈ మూడు అర్థాలని ఇస్తుంది ఒక మంత్రం ఇప్పుడు మీరు దానికి లిపి ఇచ్చారు చదవడం రాదు మీరు చదివితే దాన్ని అదే మంత్రాన్ని మీకు ఒక అర్థమే స్ఫూరిస్తుంది దాని వెనక ఉన్నటువంటి అర్థం బయటికి రాదు బయటకు రాదు అందుకని ఆ సాహసం చేయలేదు మన వాళ్ళు ఓకే మీకు అందుకని లిపి లేకుండానే ఉంది అసలు ఇంకొక విషయాన్ని మీరు గుర్తించడం లేదు కిషోర్ గారు లిపి లేకుండా మౌత్ టు మౌత్ నాలుగు వేదాలు ఈరోజు మీ వరకు వచ్చినాయి ఎలా ఇప్పుడు వేదాలు నాలుగు ఉన్నాయా ఉన్నాయి మన వేద పాఠశాలల్లో విద్యార్థులు వేదాలు నేర్చుకుంటున్నారా